నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నేను నాగేశ్వరి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఎన్ఆర్సీ, ఎన్పిఆర్, సిఏఏ చట్టాలకు వ్యతిరేకంగా ఈ నెల 29న భారత్ బంద్. బంద్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన బహుజన క్రాంతి మోర్చా నేత దాసురాం నాయక్. భక్తుల కన్నుల పండుగగా సాగుతున్న గంగాపూర్ జాతర అమ్మవారిని దర్శించుకున్న జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, వైస్ చైర్మన్ యాదయ్య. తెలంగాణలో తక్షణమే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలి, మీడియా సమావేశంలో డిమాండ్ చేసిన టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి. భక్తులు కోరిన కోరికలు తీర్చే స్వామిగా అలరారుతున్న గంగాపూర్ శ్రీ లక్ష్మీ చిన్నకేశవ స్వామి జాతర ఉత్సవాలు భక్తుల కన్నుల పండుగగా సాగుతున్నాయి. ఈ నెల 25న ప్రారంభమైన ఈ ఉత్సవాలు ఫిబ్రవరి 4 వరకు ఘనంగా సాగుతాయి. దర్చర్ల మండలంలో ఉన్న గంగాపూర్లో వెలిసిన శ్రీ లక్ష్మీ చిన్నకేశవ స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. పెద్ద సంఖ్యలో తరలి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ కమిటీ ఈవో శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. పారిశుద్ధ్య నిర్వహణ, త్రాగునీరు, టాయిలెట్లు, వాహన పార్కింగ్ కోసం చక్కటి ఏర్పాట్లు చేశారు. స్వామిని మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, వైస్ చైర్మన్ యాదయ్యలు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. జాతర ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన స్వామివారి రథోత్సవం 1 ఫిబ్రవరి ఉంటుంది. ఈ కార్యక్రమంలో గంగాపూర్ గ్రామ సర్పంచ్ చంద్రకళ వేణుగోపాల్ పాల్గొన్నారు. నా పేరు శ్రీనివాసరాజు. ఈ దేవాలయానికి కార్యనిర్వహణాధికారిగా చాలా కాలం నుండి నేను విధులు నిర్వహిస్తున్నాను. ఈ 25వ తేదీ నుండి 3వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు జాతర అత్యంత వైభవంగా జరుగుతుంది. ఇందులో ప్రధానంగా ఈరోజు తిరుకల్యాణం అయిన తర్వాత 2 రోజులు వాహన సేవలు ఉంటాయి. తర్వాత తదుపరి పుష్పరథం అయిన తర్వాత రథసప్తమి రోజు పెద్ద రథోత్సవం ఉంటుంది. తదుపరి బండ్ల కార్యక్రమం ఆఖరి రోజున చక్రతీర్థంతో ఈ కార్యక్రమాలు ముగుస్తాయి. దీనికి దాదాపుగా 4 లక్షల మంది వరకు భక్తులు వస్తారని అంచనాగా ఉంది.
వారికి సంబంధించి అన్ని రకమైన ఏర్పాట్లు చేయటం జరుగుతుంది. మా వాళ్ళు భక్తులంతా ఇక్కడికి చేరుకోవడానికి బస్సు సౌకర్యము ఇతర సౌకర్యాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకమైన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అంటే మనకి ఆర్టీసీ వారు బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తారు. ఇది తదుపరి ఇక్కడ భక్తులకు విడిది సౌకర్యం అంటే ఈ భక్తుల దాతల సహకారంతో గుడి చుట్టూ అన్నీ కూడా షెడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో వాళ్ళంతా నిద్ర చేయడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం తగిన ఏర్పాట్లు చేసుకున్నాము. ఈ భక్తులు స్నానాలు చేసిన తదుపరి వాళ్ళు బట్టలు మార్చుకోవడానికి ప్రత్యేకంగా గదులు, బాత్రూములు ఇవన్నీ కూడా సఫిషియెంట్గానే ఉన్నాయి. వాళ్ళకి నిరంతరం వాటరు ఆర్డబ్ల్యూఎస్ వారు, గ్రామ సర్పంచ్ గారు, ఈ గ్రామ పెద్దల సహకారంతో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకమైన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈ దీనికి సంబంధించి ఈ 4 రోజుల పాటు అన్నదాన కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. వచ్చిన భక్తులందరికీ, వేలాది మంది భక్తులకి మన దగ్గరలోనున్న ఎల్లమ్మ దేవాలయం దగ్గర ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇక్కడ స్థలాభావంలో అక్కడ పెట్టడం జరుగుతుంది. వాళ్ళకి అన్ని రకాల భోజన సౌకర్యం అన్నీ దొరుకుతాయి. లడ్డు వచ్చి ఈ లడ్డు కూడా దాదాపుగా 150,000 లడ్డు ఈ భక్తులకి సౌకర్యార్థం భక్తులకి అమ్మకానికి రెడీలో ఉంచడం జరిగింది. తర్వాత పులిహోర, లడ్డు రెండు కూడా భక్తులకు అందేలాగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇది సుమారుగా 35 మంది తయారు చేస్తున్నారండి లడ్డూలో. పోలీస్ బందోబస్తు అంతా కూడా ఈ రోజు నుంచి ఫుల్ బ్లడ్జ్ స్టార్ట్ అవుతుంది. ఈ 10 రోజుల పాటు ఇక్కడికి వచ్చే మొత్తం హుండీల కార్యక్రమం అయ్యేంత వరకు వాళ్ళు ఉంటారండి. పోలీసు వారు కూడా ఇతర శాఖల వారు సహకారంతో అన్ని మంచి ఏర్పాట్లు జరుగుతున్నాయి. భక్తులు ఈ కావున భక్తులంతా కూడా ఇటు ఈ కార్యక్రమాలను విజయవంతం చేసి స్వామివారి కృపకు పాత్రలు కాగలని మనం చేసుకుంటాం. కాన్స్టెన్సీలో గంగాపురం లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి టెంపుల్ చాలా ఫేమస్, చాలా పురాతనమైంది, ఎంతో మహత్వ గల స్వామి. ఎప్పటి నుంచో ఈ స్వామి దర్శనానికి రావాలని అనుకుంటున్నాము. ఈరోజు స్వామి నన్ను పిలుచుకున్నాడు, నేను వచ్చాను. మేమందరం కూడా చాలా ఎంతో సంతోషంగా స్వామి దర్శనం చేసుకున్నాము. నాతో పాటు మా వైస్ చైర్మన్ గారు, మా ఎంపీపీ గారు, అట్లాగే సర్పంచ్ గారు, ఇంకా ఇతర మా సోదరి మండలి అందరూ కూడా వచ్చారు. చాలా చక్కగా దర్శనమైంది, చాలా సంతోషంగా ఉంది ఈ స్వామిని దర్శించుకున్నందుకు. స్వామి అందరికీ కూడా మంచిగా ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ కూడా పెద్ద ఎత్తున, అసలు మేము ఆ రోజే రావాలనుకున్నాము, కానీ రథసప్తమి రోజు వస్తే అక్కడ చాలా క్రౌడ్ చాలా ఉంటుంది, ఇంకా భక్తులకు ఇబ్బంది కలుగుతుంది. మేమందరం వచ్చి మళ్ళీ బ్రేక్ దర్శనాలు అనుకుంటూ ఉంటే దానికంటే కూడా ఈరోజు దర్శనం చేసుకుంటున్నాము. ఆ రోజు చాలామంది, కొన్ని లక్షల మంది వస్తారు అని తెలిసింది. చాలా సంతోషంగా ఉంది, స్వామి దర్శనం అయినందుకు సంతోషం. చెన్నకేశ్వర స్వామి దేవస్థానం పురాతనమైన దేవస్థానం ఇది. మరి ఇక్కడ చెన్నకేశ్వర స్వామి రథసప్తమి రోజు చుట్టుముట్టు గ్రామ ప్రజలందరూ కూడా, గ్రామస్తులందరూ కూడా ఆ రథసప్తమి రోజు పండుగ దినంగా ఏమైనా పుణ్యకార్యాల కార్యక్రమాలు కానీ, తర్వాత కొత్తగా నిర్మాణం చేసేటివి ఏవైనా సరే రథసప్తమితోనే చుట్టుముట్టు గ్రామ ప్రజలందరూ కూడా రథసప్తమి పండుగ దినము శుభదినం అంటని చెప్పి కొత్త ఇంటి నిర్మాణ కార్యక్రమాలు కానీ ఎక్కువ చేయడం జరుగుతుంది. మరి రథసప్తమి రోజు ఈ యొక్క జిల్లా ప్రజలు పవిత్రమైన దేవస్థానం చెన్నకేశ్వర స్వామి దర్శనానికి వేలాది మంది ఇక్కడ రావడం జరుగుతుంది. అదేవిధంగా మరి కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా ఈ భక్తి దేవుని దర్శించడాని కోసానికి ఎక్కువ ప్రజలు రావడం జరుగుతుంది. 2 సంవత్సరంలో 2 సార్లు ఒకసారి గంప జాతర, ఇదేమో రథసప్తమి రోజు, మరి రథసప్తమి రోజు బండ రోజు కూడా ఎక్కువ జనాలు వచ్చి ఈ దేవుని దర్శించుకుంటే మాకు పుణ్యకార్యాలు జరుగుతాయంటని చెప్పి ప్రజలందరి భావన. మరి ఇది ఒక దేవుని మహిమ కూడా చాలా పెద్దది. ఈ కార్యక్రమానికి మా జడ్పి చైర్మన్ గారు రావడం మాకు ఎంత సంతోషంగా ఉంది. అదేవిధంగా గ్రామ ప్రజల్లో కానీ దేవస్థాన ఈవో గారు కూడా మరి ఎంపీ మా చైర్మన్ గారు ఘనంగా స్వాగతం చెప్పినందుకు, గ్రామ సర్పంచ్కి, మా ఎంపీపీ గారికి, అందరూ కూడా ఈ శుభదినంగా ఈ సంవత్సరం మంచిగా పంటలు పడినాయి, ఈ భగవంతుడు రైతులను కానీ ప్రజలను కానీ ఆశీర్వదించాలంటే. గంగాపూర్ గ్రామ సర్పంచ్ చంద్రకళ వేణుగోపాల్ చెన్నకేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని మంచి ఏర్పాట్లు జరుగుతున్నాయి. పోలీస్ బందోబస్తు కానీ, మా గ్రామ పంచాయతీ తరఫున పారిశుద్ధ్యం కానీ, ఎలాంటి ఇబ్బందులు జరగకుండా వాటర్ కానీ, ఆర్డబ్ల్యూఎస్ వారి సహకారంతో మరియు మా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారి సహకారంతో అన్ని వసతులు సమకూర్చుకున్నాం. ఇక కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అన్ని యువజన సంఘాలు మాకు సహకరిస్తున్నాయి.
యువజన సంఘాల తరపున ఇంకోటి యూత్ కానీ స్కూల్ పిల్లల స్కౌట్ కానీ పోలీస్ వారు ఎన్సీసీ వాళ్ళ ప్రోత్సాహంతో అందరి ప్రోత్సాహంతో బ్రహ్మాండంగా చేస్తున్నాం. బ్రహ్మోత్సవాలు ఎలాంటి ఇబ్బందులు జరగవు. ఇంకోటి ఈరోజు దేవుని కళ్యాణోత్సవం రాత్రి 8 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. రేపు 31 రోజు చిన్న రథము, జనాలు కొద్దిగా తక్కువ ఉంటారు. 1 తారీఖు నాడు పెద్ద రథం, జనాలు బాగుంటారు. దగ్గర దగ్గర ఒక పెద్ద రథానికి మినిమం ఒక 60-70 వేల మంది వస్తారు. 1 తారీఖు 2 తారీఖు రోజు మనకు బండ్లు, ఆదివారం రోజు ఇంకా ఎక్కువ వస్తారు. 1-1.5 లక్షల మంది వస్తారు. అన్నీ అంతమందికి కూడా ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేస్తున్నాం. అందరి సహకారంతో మంచి ఏర్పాట్లు చేస్తున్నాం. ఇంకొకటి, ఎంతమంది వచ్చినా కూడా అన్నదానం, ఇక్కడి నుంచి పక్కనే ఎల్లమ్మ టెంపుల్ ఉంది, అక్కడ అన్నదాన కార్యక్రమం కూడా దగ్గర దగ్గర ఒక 25-30 క్వింటాల వరకు అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. మంచి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందరి సహకారం బాగుంది. గ్రామ పంచాయతీ తరఫున కూడా మాకు ట్రాక్టరు మేము తీసుకోవడం జరిగింది కలెక్టర్ గారి ఆదేశాల మేరకు. పారిశుద్ధ్యం గురించి ట్రాక్టర్ని 24 గంటలు యూజ్ చేస్తున్నాం. వాటర్ కూడా మేము భగీరథ వాళ్ళు ఇచ్చిన వాటర్ కాక, మేము ఊరు బయట కొంతమంది దుకాణాలు వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా ట్యాంకర్ల ద్వారా వాటర్ సప్లై చేస్తున్నాం మంచి ఏర్పాట్లతోని. ఇంకోటి, భక్తులు కూడా దేవుని దర్శించుకొని వారి కృపకు శాంతి కలగాలని కోరుకుంటున్నాం. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగిసిందని, ఇక ఆలస్యం చేయకుండా ఉద్యోగాల భర్తీ ప్రకటన జారీ చేయాలని టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రతి ఎన్నికలకు ముందు ఉద్యోగాల భర్తీ గురించి చెప్పడం, ఆ తర్వాత మర్చిపోవడం ఆనవాయితీగా వస్తుందని ఆయన మండిపడ్డారు. వేల సంఖ్యలో యువత ఉద్యోగ నియామక ప్రకటన కోసం ఎదురుచూపులు చూస్తున్నారని ఆయన వివరించారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2000 డిగ్రీ లెక్చరర్ల పోస్టులు, 1000 సంఖ్యలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఉద్యోగ డిఎస్సీని ఏర్పాటు చేసి 1000 సంఖ్యలో పోస్టులను భర్తీ చేశామని ఆయన గుర్తు చేశారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేతలు లక్ష్మణ్ యాదవ్, బెనహర్, కౌన్సిలర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ముగిసినవి. అయ్యా ముఖ్యమంత్రి గారు ఇకనైనా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. 2018 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రతి ఎన్నికల కోడ్ ఉందని చెప్పేసి ఉద్యోగాల నియామకాలను వెనక్కి నెట్టుకుంటూ వచ్చిన ముఖ్యమంత్రి ఇవాళ మున్సిపల్ ఎన్నికలతో రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగిసింది. వెంటనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాల ప్రకటన ప్రక్రియను చేపట్టాలి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మీ సమగ్ర కుటుంబ సర్వే నివేదిక ప్రకారము 2014 ఆగస్టు 19వ తారీఖు 284,000 మంది నిరుద్యోగులు ఉన్నారు. ఈ 6 ఏళ్లలో కలిపి సుమారు 385,000 పైచిలుకు మంది నిరుద్యోగులు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రకరకాల ఉద్యోగాల కోసం వేచి చూస్తున్నారు. కోచింగ్ సెంటర్ల పేరిట సంవత్సరాల తరబడి కోచింగ్ తీసుకొని కోచింగ్ సెంటర్లను బతికియడం తప్పితే ఉద్యోగాలు వచ్చే ప్రక్రియ ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో జరగడం లేదు. ఈ జిల్లాలో సుమారు 4000 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో దాదాపు 2000 లెక్చరర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. డిగ్రీ లెక్చరర్లు, ఇంటర్మీడియట్ లెక్చరర్లు, పాలిటెక్నిక్ లెక్చరర్ల పేరిట అనేక ప్రభుత్వ కార్యాలయాల్లో ఎంపీడీఓ, ఎంఆర్ఓ, కొత్త మండలాలు, కొత్త జిల్లాలు, జిల్లా పరిషత్లో, పాత కలెక్టరేట్లో, కొత్త కలెక్టరేట్లో కలిసి వేలాది జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు,
రికార్డ్ అసిస్టెంట్లు ఈ పోస్టులన్నీ ఖాళీ ఉన్నాయి. కాబట్టి వెంటనే రిక్రూట్మెంట్ల మీద దృష్టి పెట్టాల్సిందిగా ముఖ్యమంత్రిని మేము డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ హయాంలో 2004 నుంచి 2014 వరకు మేము 2005లో ఒక డిఎస్ చేసినాం, 2008లో ఒక డిఎస్ చేసినాం, 2010లో ఒక డిఎస్ చేసినాం, 2012లో కూడా తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్నప్పుడు కూడా ఒక డిఎస్సి వేసి వేలాది టీచర్ల పోస్టులు భర్తీ చేసినాము. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇప్పటిదాకా ఉపాధ్యాయ పోస్టుల భర్తీయే జరగలేదు. మొన్న జూలైలో కొన్ని వందల పోస్టులు మాత్రమే నింపడం జరిగింది. జూనియర్ లెక్చరర్ పోస్టు భర్తీ లేదు, డిగ్రీ లెక్చరర్ పోస్టు భర్తీ లేదు, గ్రూప్ 1 లేదు, గ్రూప్ 2 లేదు, గ్రూప్ 3 లేదు. ఏ రకమైన రాష్ట్ర స్థాయి క్యాడర్ పోస్టులకు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరగడం లేదు. చాలామందికి ఏజ్ బార్ అవుతుంది. జీఏడి అంటే సెక్రటరేట్లో ఉన్నటువంటి సాధారణ పరిపాలన శాఖ లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇప్పటి వరకు ఉద్యోగాల భర్తీ జరగకపోవడం వల్ల 270,000 మంది నిరుద్యోగులకు వయోపరిమితి దాటిపోయింది, అంటే ఏజ్ బార్ అయింది. మరి ఉద్యోగాలు వేయకపోతే వాళ్ళ పరిస్థితి ఏందో ఒక్కసారి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి. 2018 అసెంబ్లీ ముందస్తు ఎన్నికలకు వెళ్ళేటప్పుడు కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు పార్టీ అధికారంలోకి వచ్చిన నెల లోపల 100,000 ఉద్యోగాలు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టి, ఒకవేళ 100,000 ఉద్యోగాలలో సరిపోకపోతే ఉద్యోగాలు రాని వారికి ఉద్యోగాలు వచ్చే వరకు ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తే ఎక్కడ కాంగ్రెస్ పార్టీ వైపు నిరుద్యోగులు మొబ్బు చూపుతారో అని 3,016 రూపాయలు గెలిచిన వెంబడే ఇస్తానన్న కేసీఆర్, మరి నువ్వు గెలిచి 13 నెలలు దాటి 14 నెలలు కూడా అయిపోతుంది, ఒక్క నిరుద్యోగికైనా రాష్ట్రంలో 3,016 రూపాయలు ఇచ్చావా అని మా కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల పక్షాన ప్రశ్నిస్తుంది. ఎన్ఆర్సీ ఎన్పిఆర్ సిఏఏలను వ్యతిరేకిస్తూ ఈ నెల 29న నిర్వహించే భారత్ బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బహుజన క్రాంతి మోర్చా ప్రచారక్ దాసురామ్ నాయక్ పిలుపునిచ్చారు. నల్ల చట్టాలైన ఎన్ఆర్సీ ఎన్పిఆర్లు ప్రజలు వ్యతిరేకిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ నెల 29న నిర్వహించే భారత్ బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విషయంపై మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఆయన ముస్లిం సంఘాల ప్రతినిధులతో సమావేశమై చర్చించారు. భారత్ బంద్కు ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని కోరారు. రేపు 29 జనవరి 29 నాడు భారత్ బంద్ కు పిలుపునిచ్చారు భారత్ బంద్ దేశం మొత్తము. రేపు మహబూబ్నగర్ లో కూడా వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, విద్యా సంస్థలు, తర్వాత ప్రజలు అందరూ భారీ ఎత్తున బంద్ను సక్సెస్ చేయాలని మేము విన్నవిస్తున్నాం, రికమెండ్ చేస్తున్నాం. రేపు భారత్ బంద్ చేస్తున్నాం. దీనిలో ప్రధాన అంశం ఎన్ఆర్సీ సిఏఏ ఎన్పిఆర్ను వ్యతిరేకిస్తూ, ఇది నల్ల చట్టం. తర్వాత రెండవది ఈవీఎం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. ఈ రెండు అంశాలని వ్యతిరేకిస్తూ రేపు భారత్ బంద్ జరుగుతుంది. అందులో భాగంగా మహబూబ్నగర్లో ఇవాళ ముస్లిం పెద్దలు, ఇంటలెక్చువల్స్, మేధావులు, ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలు అందరం కలిసి ఇవాళ ఎస్ఎంఎన్ ఫంక్షన్ హాల్లో రేపు భారత్ బంద్ గురించి మేము డిస్కస్ చేయబోతున్నాం, చర్చించబోతున్నాం. ప్రజలకు కూడా రేపు భారత్ బంద్ను విజయవంతంగా చేయాలని స్వచ్ఛందంగా ముస్లిం వ్యాపారస్తులు, ఎస్సీ ఎస్టీ బీసీ వ్యాపారస్తులు, దుకాణదారులు, కాలేజీ సంస్థలు అందరూ స్వచ్ఛందంగా బంద్ చేసి భారత్ బంద్ను సక్సెస్ చేసి బీజేపీ ఆర్ఎస్ఎస్ సర్కార్కు మేము ఎన్ఆర్సీకు ఈవీఎంకు వ్యతిరేకమైన సంకేతం ఇవ్వడానికి రేపు భారత్ బంద్ చేస్తున్నాం. దీన్ని భారీ ఎత్తున విజయవంతం చేయాలని పిలిపిస్తున్నాం. और ईवीएम मशीन के ख़िलाफ़ जो भारत बंद का ऐलान किया गया है उसकी मैं मुकम्मल तारीफ करते हुए महबूबनगर के तमाम शहरियों से बिला तफरीक मज़हब ज़ात ये बात की अपील करता हूँ कि वो कल बंद में भरपूर हिस्सा लें और ईवीएम और एनआरसी के ख़िलाफ़ जो मुहिम मुल्कभर में चलाई जा रही है ईवीएम का भरपूर साथ दें. इसके अंदर हमारे साथ ये बताया जा रहा है कि मुहिम जो कानून बनाए जा रहे हैं
मुसलमानों के खिलाफ है, लेकिन ऐसा नहीं है। आज हमारे साथ तमाम एसटी एससी बीसी और तमाम पसमानदा तबकात के लोग भी इसमें में शामिल हैं। हमारी लड़ाई वो लड़ रहे हैं, उनकी लड़ाई हम लड़ रहे हैं। ये लड़ाई हिंदुस्तान को बचाने की, दस्तूर को बचाने की लड़ाई है। यार मेरी अपील है कि दस्तूर का तहफ़ अपने आने वाली नस्ल के तहफ़ के लिए कल के बन कामयाब बनाइए, ताकि मुल्क में जो फुसदाई ताकतें हैं उनका खात्मा हो सके। అంతర్ జిల్లా కబడ్డీ పోటీలు ఈ నెల 30-31 ఫిబ్రవరి 1 తేదీన నిజామాబాద్లో నిర్వహిస్తున్నారని కబడ్డీ అసోసియేషన్ నిర్వాహకులు శ్రీరాములు తెలిపారు. నిజామాబాద్ పోటీల్లో పాల్గొనే క్రీడాకారుల ఎంపిక కార్యక్రమాన్ని మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని జడ్పీ మైదానంలో నిర్వహించారు. క్రీడాకారులు ఉత్సాహంగా తమ ప్రతిభను చూపారు. ఈ ఫస్ట్ ఇంటర్డిసి అయితే 33 జిల్లాలతోనే స్టార్ట్ అవుతుంది. ఇంతకుముందు 10 జిల్లాలే ఉమ్మడి జిల్లాలే అయ్యేది. ఇది మన తెలంగాణ ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైం 33 డిస్టిక్లో టోర్నమెంట్. ఈ టోర్నమెంట్ 30-31 నిజామాబాద్ వరంగల్ డిస్టిక్ నిజామాబాద్లో అవుతుందన్నమాట. జంగం సారీ దాని కొరకే ఇప్పుడు ఇది ఎంత సెలెక్షన్ అవుతుంది, 33 జిల్లాల టీంలు అక్కడికి వస్తాయి. అయితే మన మామనర్లో గద్వాల్, నాగర్ కర్నూల్, వన్పర్తి, నారాయణపేట్, మహబూబ్నగర్ 5 డిస్టిక్లు అయినాయి. అయితే నారాయణపేటలో అక్కడ అసోసియేషన్ ఫామ్ చేయలేదు, ఎలక్షన్స్ కాలేదు కాబట్టి వాళ్ళు మన నారాయణపేట మామనర్ రెండు కలిపి ఇప్పుడు మామనర్ ప్రాపర్లు అవుతున్నాయి. ఆ రెండు డిస్ట్రిక్ట్ల టీం ఒకటైతుంది. ఇక్కడ వీళ్ళంతా కూడా రేపు ఎల్లుండి ఇక్కడ నుంచి బయలుదేరుతారు. అయితే మొన్న 27-28 తెలంగాణ థర్డ్ ప్రీమియం కబడ్డీ ఛాంపియన్షిప్ ఒకటి సెలెక్షన్స్ అయినాయి సార్. ఇండోర్ స్టేడియంలో ఫస్ట్ ఇంట్రడ్యూస్ అయినప్పుడు 2017లో మన మామనర్ నుంచి 8 క్రీడాకారులు అందులో పార్టిసిపేట్ చేశారు. గత అఫీషియల్స్ కూడా 2 అఫీషియల్ కూడా ప్రో కబడ్డీలో ఆడిందన్నమాట. సెకండ్ టైం 2018లో అయినప్పుడు 12 తెలంగాణలో ఏ డిస్ట్రిక్ట్లో కూడా ఇంతమంది కాలేదు, మన మామనర్ జిల్లా నుంచి అంతమంది అయింది. గత అఫీషియల్ కూడా 3 అఫీషియల్ పార్టిసిపేట్ చేశారు. అయితే 2019లో ప్రీమియం కబడ్డీ కాలేదు తెలంగాణది, దాని సెలెక్షన్స్ ఇప్పుడు 2020లో అవుతున్నాయి. ఈ మంత్ ఫిబ్రవరి ఎండింగ్లో అవుతాయి హైదరాబాద్లో. అయితే దీంట్లో మన జిల్లా నుంచి ఇప్పటికే 20-25 మంది దగ్గర పార్టిసిపేట్ చేశారు. 15 మెంబర్స్ ఆ టోర్నమెంట్లో పనుకుతారన్నాడు. అయితే ఇంతకుముందు టోర్నమెంట్ అయినప్పుడు ఫస్ట్ సెకండ్ అయినప్పుడు వాళ్ళకు ఒక్కొక్కరికి 50,000 రూపాయల ప్రైజ్ మనీ ఇచ్చింది ఫస్ట్. తర్వాత నేషనల్ అన్న వాళ్ళకు 11 ఇచ్చారు. ఈసారి మాత్రము కంపెనీ స్టార్ స్పోర్ట్స్ వాళ్ళు తీసుకున్నారు. ఒక్కొక్క ప్లేయర్కు డిమాండ్ ఆటను బట్టి అనమాట. వాళ్ళు ఎంత మంచిగా గేమ్ ఆడుకుంటే అంతమందికి అంత 1 కావచ్చు, 2 కావచ్చు, 5 కావచ్చు, 10 కావచ్చు. ఆ విధంగా ఈ టోర్నమెంట్ థర్డ్ది. మన మామూలు నుంచి 30 పార్టిసిపేట్ చేశారు. నిన్న మొన్న 2 అయినాయి టోర్నమెంట్ అక్కడ సెలక్షన్స్. దాంట్లో మన పిల్లలు బాగా చేశారు, 15-16 మంది మామూలు నుంచి అవుతారు. అయితే ఇంకోటి మన తెలంగాణ వచ్చిన తర్వాత స్పోర్ట్స్ కబడ్డీ దాంట్లో అపాయింట్మెంట్ జరిగింది. రిక్రూట్మెంట్ ఇద్దరికి అపాయింట్మెంట్ జరిగింది. ఆ ఇద్దరు కూడా మన మామూలు ఇచ్చుకోవడం చాలా గ్రేట్నెస్ అది. ఒక అబ్బాయి హేమంత్ అని చెప్పి కలవకుర్తి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది అబ్బాయికి. ఇంకో అబ్బాయి ఏమో మల్లికార్జున్ ఆత్మకూరు దగ్గర ఉంటాడు. ఆ బాబు వన్పర్తి డిస్ట్రిక్ట్. ఆ బాబుకు రైల్వేలో వచ్చింది, పోస్టింగ్ విజయవాడలో ఇచ్చిండ్రు. అయితే ఈ బాబు మొన్న ప్రీమియం కబడ్డీ ఆడిండు మల్లికార్జున్ ఆడతాడు. 15 10 ఆఫర్ ఆ బాబు. 10 ఉంది మన మామగారు నుంచి తెలంగాణలో ఎక్కడ ఏ ఇవ్వడు కాలేదు, వాడు ఒక్కడే అయింది ప్రీమియం. ఆ ఒక్క అబ్బాయికి 10 ప్రైజ్ మనీ ఇచ్చిందన్నమాట. ఇప్పుడు దీంట్లో నెక్స్ట్ రాబోయే దాంట్లో కూడా మన మామనార్ నుంచి చాలామంది క్రీడాకారులు ఇప్పుడు డివైడ్ అయిపోయినందుకు మామనార్ రాదు, వనపర్తి గద్వాల దాంట్లోకి వెళ్తారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్ఆర్సీ, ఎన్పిఆర్, సిఏఏ చట్టాలకు వ్యతిరేకంగా ఈ నెల 29 భారత్ బంద్. బంద్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన బహుజన క్రాంతి మోర్చా నేత దాసురాం నాయక్. భక్తుల కన్నుల పండుగగా సాగుతున్న గంగాపూర్ జాతర అమ్మవారిని దర్శించుకున్న జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, వైస్ చైర్మన్ యాదయ్య.
తెలంగాణలో తక్షణమే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలి. మీడియా సమావేశంలో డిమాండ్ చేసిన టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి. ఇవి ఇవాళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ 9 న్యూస్.